ఏమన్నా అసలు కామెడీ కాకపోతే ఓడిపోతానని తెలిసేంటి, లాస్ట్ టైం ఓడిపోయాడు, ఇప్పుడు తెలిసేది అని ఇప్పుడైనా అదే జరిగేది. దాన్ని దాన్ని కూడా ఒక సానుభూతి కలిగే విధంగా మాట్లాడుతున్నాడు. ఓడిపోవటం ఏంటంటే ఆయన ఇప్పుడు గెలిచి ఏంటి వదిలించేది? జగన్మోహన్ రెడ్డి రాక్షసుడా? ఏం చేశాడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశాడో జనాల్లో ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఎంతవరకు ఆ సర్వేలు ఈ సర్వేలు అంటున్నారు, జననాడి పట్టుకోవటం ఏ సర్వేల వల్ల కాదు. ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిస్వార్థంగా పేదల పట్ల ఎంత మంచి హృదయంతో పనులు చేస్తున్నారో అందరూ గమనిస్తున్నారు. ఒకవేళ కొన్ని కొన్ని గ్రామాల్లో పార్టీ బలహీతను బట్టి అక్కడ ఉన్న నాయకులు బలాలను బట్టి ఒకవేళ టీడీపీ కావచ్చు లేదంటే జనసేన పార్టీలు కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంచెం నాయకులను బట్టి ఏమైనా స్థిరంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ప్రాంతాల్లో కూడా పేద ప్రజలు ఏదైనా మనం బయటకు వస్తే మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో జడిసి ఉంటారేమో తప్ప ఇన్నరగా మాత్రం వైసీపీ ఖచ్చితంగా ఓటేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం అంత మంచి పనులు చేసుకుంటూ వెళ్తుంది. ఈ ప్రభుత్వం చెప్పిన పథకాల్లో కానీ చెప్పిన ఏ ఒక్క పనుల్లో కానీ వెనకడిగేయకోకుండా మ్యాక్సిమం 80-90% కంప్లీట్ చేసేసుకుంది. అది కూడా వాగ్దానాలు చేసిన అప్పుడు ఏ కరోనా కానీ ఏ విపత్తులు కానీ లేవు. వాగ్దానాలు చేసిన తర్వాత కరోనా కానీ రకరకాల ఇబ్బందులు వచ్చి రాష్ట్రం ఆర్థికంగా ఎంతో దెబ్బతింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కట్టుబడి మ్యాక్సిమం 80-90% పనులు చేసుకుంటా వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం మీద వాళ్ళు ఆ రకమైన ఆరోపణలు చేశారంటే పేదవాళ్ళు ఒకవేళ చదువు లేకపోవచ్చేమో, జ్ఞానం లేకుండా ఉండదు, ఆలోచన లేకుండా ఉండదు, అది మరీ అంత పిచ్చోళ్ళేం కాదు. ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వం మీద నిందలేసిన కొద్దిగా మీరు పతనం అయిపోతారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి అయితే అసలు అవకాశమే లేదు, అది అనవసరమైన విషయం మాట్లాడుకోవటం. పవన్ కళ్యాణ్ గారి మీద కొంత కాబట్టి కొంతైనా ఇప్పుడు వరకు, ఎందుకంటే పొలిటికల్గా ఆయన ఏది గెలిచి కానీ ఆయన అధికారికంగా ఏది చేసింది లేదు కాబట్టి ఏమైనా వస్తే ఏమైనా చేస్తాడేమన్న ఆలోచన అన్నా కాస్త ఉంటే ఉండొచ్చేమో. ఆ విధానాన్ని కూడా అసలు ఈయన పనికిరాడు అనే పరిస్థితులకు చేసుకోకుండా మీరు సొంతంగా ఏమైనా ట్రై చేయండి అన్న, భగవంతుడు ఆశిస్తే మీకు ఏమైనా అవకాశం దొరికితే దొరకొచ్చాం, నెక్స్ట్ టైం కన్నా ఈసారి కాకపోతే. అంతేగాని ఉమ్మడిగా వెళ్దాం. ఆ బయట సోషల్ మీడియాలో ఆ రాజేష్ మహాసేన అని పాపం నిన్న ఒక ఆయన చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి, అయ్యా ప్రతి గడప గడపకి వెళ్ళండి, ఇచ్చిన పథకాలు అందినయో లేదు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేయండి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం ఇవ్వలేదు ఓట్లు వస్తున్నాయని కాదు, ఓట్లు వచ్చినా రాకపోయినా మన ప్రభుత్వం 4 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా 40 ఏళ్ళున్నా చేసిన పని జీవితకాలం గుర్తుండేలాగా ఉండాలి. ఏ ఒక్కరికి అన్యాయం చేసాం, పార్టీలు చూసాం, మతాలు చూసాం, కులాలు చూసాం అనే పదం ఎక్కడ వినపడకూడదు. మన నినాదమే పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అనే నినాదం ఎవరికైనా చేస్తాం. అలాంటి విధానాలను పెట్టుకొని ఎమ్మెల్యేలకు చెప్తుంటే ఆ స్పీచ్ని దాన్ని కట్ చేసి సచివాలయం స్టాఫ్లకు 2 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాడంట, వాలంటీర్లకు 4 లక్షలకు ఇచ్చాడంట. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేస్తారంట. బయటకు వచ్చి నేను ఒక్కడనే జగన్మోహన్ రెడ్డి అని నటిస్తాడు అని మన రాజేష్ మహాసేన అన్న చెప్తున్నాడు. పాపం చాలా చెప్పేటప్పుడు మాత్రం ఆయన విధానం చాలా అసలు వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది, విన్న తర్వాతే మహా చిరాగ్గా ఉంటుంది. ఎందుకనంటే ఆయన అసలు ఫస్ట్ దేని మీద ఫైట్ చేశాడండి, ఎస్సీ వర్గానికి సంబంధించి పేదలకు మాకు ఏం చేస్తున్నాడు, ఏ ప్రభుత్వం అయినా మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నాను ఫైట్ చేసి జనాల్లో కూతంతా ఏదో పలానా రాజేష్ అని తెలిసే విధంగా బయట పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. అది తెచ్చుకొని ఇప్పుడు అధికారంగా ఏదో ఒక పదవి ఆశించి ఎక్కడో ఒక పదవి కొట్టాలనే ప్రయత్నంతో కాసేపు వైసీపీ అన్నాడు, వచ్చే 4 రోజులు ఉన్నాడు. ఇక నీ ఆటలు చదవమ్మా, మనం ఎవరైనా ఒకటే, మనం చేయాల్సింది ఏదో ఖచ్చితంగా చేస్తాం, నువ్వు చెప్తాను ఇంకోళ్ళు చెప్తాను కాదనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విధానం ఉండేసరికి అబ్బో ఇక్కడ మన ఆటలు చెల్లవు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవాళ ఆయన పరిస్థితికి దారుణంగా ఉంది కాబట్టి మనం ఏమన్నా 4 ఓట్లు తెస్తామని ఆశతో దగ్గర తెస్తాడేమన్న అభిప్రాయంతో అటువైపు వెళ్ళి ఆయన ఆ మాటలు ఇట్లా రకరకాలుగా బీజేపీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఓహమ్మడిగా దాడి చేసినట్టుగా చేస్తున్నారు. వీళ్ళందరూ ఎన్ని చేసినా ఎందుకు ఉపయోగం అండి? అసలు ప్రభుత్వం ఇంత మంచి పనులు చేసుకుంటే ఈ రకంగా ఉంటే అసలు పేదలు ఇంకా వేరే వైపు ఎందుకు చూస్తారు చెప్పండి? ఈ స్థితిలో ఇలాంటి ఆ రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉండగా ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఏ పేదవాడికి తెలియకుండా ఉంటుందండి? చూడమనండి, ఇప్పుడు మేము అంటున్నామని కాదు, రేపు 2024 ఎలక్షన్ జరిగితే మ్యాక్సిమం మొన్న సాధించిన నాటి మీద మెరుగ్గా ఉంటాయి తప్ప తగ్గే ప్రసక్తి అయితే ఏమి ఉండదు. నేనేదో అభిమానంగానో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఇష్టంతోనో నేను అంటాం కాదు, సహజంగా ఎవరైనా మంచి చేసిన వాళ్ళు మంచి అని చెప్పుకుంటామండి. ఇప్పుడు మా పరిస్థితి బాగాలా, ఊళ్ళో ఎవరైనా నాయకులు లేదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సాయం చేసిన మేలు గుర్తుపెట్టుకుంటాం. ఆంధ్ర ప్రజలు చేసిన మేలుని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే వదులుకుంటారని నేను అనుకోవట్లా.
పార్టీ విషయాల్లో కానీ ఏదైనా నిబద్ధత విషయాల్లో కానీ ఇప్పుడు పార్టీ పెట్టినా చరిత్రలా చెప్పుకునేలాగా వైఎస్ఆర్ పార్టీ ఉంది. తండ్రి పేరు చెప్పుకుంటున్నాడు కానీ తండ్రి ఆయనకేమీ అనుమానులుండి సహకరించి ఈ పార్టీకి బలోపేతం చేసి చేసింది లేదు. కానీ తండ్రి కూడా మంచి పనులు చేశాడు కాబట్టి తండ్రి పేరు చెప్పుకుంటున్నాడు తన తండ్రిని. కానీ అన్ని ఎన్ని కష్టాలు వచ్చినా సంవత్సరంన్నర జైల్లో పెట్టినా ఎన్ని బాధలు పడినా సరే పట్టు విడవకుండా ఒకటి పొత్తు నాకు కావాలనేది లేకుండా ప్రజలు నన్ను నమ్ముతారు, నన్ను నమ్మి నన్ను గెలిపిస్తేనే నేను చేస్తా, నా వల్ల అయినంతవరకు నేను సాయం చేస్తానని మంచి కృషి చేసి వచ్చాడు. ఇవాళ ప్రజలు నమ్మారు, గెలిపించారు. గెలిపించినందుకు ఏ ఒక్కరికి ఎంతలా ఎమ్మెల్యేలైనా సరే మాకు ఇది నచ్చలేదు మేము కుదరదాననే ప్రసక్తి లేకుండా మీకు ఇష్టమైతే ఉండాలి కష్టమైతే వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయినా నాకు బాధ లేదు, నేను అన్న మాట ప్రకారం నేను చేస్తానని అలాంటి నాయకుడు ఎక్కడ ఉంటాడు సార్? దేశంలో కాదు ప్రపంచంలోనే ఉన్నాడు. అలాంటి మంచి వ్యక్తుల్ని మేమైతే వదులుకోవాలని మేము అనుకోవట్లా. నేనే కాదు మ్యాక్సిమం రాష్ట్ర ప్రజలు మన వాళ్ళు అందరూ చాలా తెలివిగా ఉంటారు, అందరూ ఎవరు కూడా వదులుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రభుత్వం ఉండాలని నేను మనస్ఫూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. వైసీపీకి బాయ్ బాయ్, లాస్ట్ టైము బాబు గారికి బాయ్ బాయ్, ఇప్పుడు కేఏ పాల్ గారి ఇంకా నాకు చెప్పాలంటే ఒక రకంగా జనసేన పార్టీ కంటే కేఏ పాల్ గారి పార్టీ నెంబర్ వన్ అండి. ఆ రోజుకి ఈ రోజుకి అవసరం కేంద్ర ప్రధానమంత్రిని అవుతానని డైర్గా చెప్తున్నాడు. అయినా అవ్వకపోయినా మనిషికి ముందు ఆ స్థిరత్వం అనేది ఉండాలి. ఈయనకి అది లేదు. మన మొన్న మీటింగ్ నేనే చెప్తున్నాడుగా, మీరు నా ఇక్కడ ఏమో జనం అందరూ కలిసి నా దగ్గరికి వచ్చి జయ పవన్ అంటున్నారు, అక్కడికి వెళ్ళాము వైసీపీ గుర్తిస్తున్నారు. మరి ఆయనకి ఆ సంగతి అంత తెలుసుగా, ఇంకా బాయ్ బాయ్ అక్కడ ఓటమి అంగీకరించేసాడు కదా. అసలు వాళ్ళు మాట్లాడేప్పుడు ఒక నాయకుడు ఒక మాట వదులుతున్నాడంటే ఒక పదం జారుతున్నామంటే అది ఎడితిరిగి వస్తుందని ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీలాగా ప్రవర్తిస్తాడు అది అని ఇది అని రకరకాల రూమర్స్ చేశారు. ఆయన ఎప్పుడన్నా వల్గర్గా మాట్లాడుతూ విన్నావా అండి? ఆ సీఎం కుర్చీలో కూర్చున్నా ఏ రోజన్నా ర్యాష్గా మాట్లాడుతూ విన్నావా? వ్యక్తిత్వం అలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అవి లేవు వీళ్ళకి. ఈ లేదో ట్రై చేస్తున్నారు కానీ ఉపయోగం ఏం లేదు. పాపం ఈసారితో చంద్రబాబు నాయుడు గారు కాలే, జనసేన కూడా కాలే. కాకపోతే ఒకటే బాధ, చిరంజీవి గారు లాస్ట్ టైము పార్టీ పెట్టారు, ఓరు పట్టలేక కాంగ్రెస్లో కలిసిపోయింది. ఉంటే ఆయనకి అన్న అవకాశం ఉండేదేమో. పాపం ఈయనకైతే వెయిట్ చేసినా కూడా ఇక అవకాశం లేకుండా చేసుకుంటున్నాడు. మనం ఏం చేయగలుగుతాం సార్? ఇక వాళ్ళు అర్థం